శివాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం కార్తీక మాసం స్పెషల్గా కార్తీక పురాణం పదవ అధ్యాయం కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని ప్రతిరోజు కనుక పారాయణం చేసినట్లయితే సకల కష్టాల నుండి విముక్తి లభిస్తుందని చెప్తారు చదివే అవకాశం లేని వారు కనీసం విన్నా చాలు వారికి కలుగుతున్న సకల దుఃఖాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది ఈరోజు ఎవరైతే కార్తీక పురాణాన్ని వింటారో వారికి ఎదురు లేనట్టే అని చెప్తారు కష్టాలు తీరి కోటీశ్వరులు అవుతారని పండితులు చెప్తారు అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయటం మర్చిపోద్దు ఇక కథలోకి వెళ్దాం జనకుడు వశిష్ఠులు వారిని గాంచి మునిశ్రేష్ఠ ఈ అజామీరుడు ఎవరు వాడి పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మంబున ఎట్టి పాపములు చేసి ఉండేను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుపోయిన తర్వాత ఏమి జరిగింది వివరించవలసిందిగా ప్రార్థించాను నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును చూసి ఇట్లు పలికాను జనక అజామీలుని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుపోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువకు యమధర్మరాజు వద్దకి వెళ్ళి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామీలుని తీసుకువచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతులు కూడా వచ్చి మాతో వాదించి అతనిని విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకుపోయారు ఇక మేము చేసేది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చాము అని భయకంపితులవుతూ విన్నవించుకున్నారు అవురా ఎంత పని జరిగింది ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగియుండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణం చేసియుండెను అందులకుగాను విష్ణుదూతలొచ్చి వారిని తీసుకుపోయారు తెలియక కానీ తెలిసి కానీ మృత్యు సమయమున హరినామస్మరణం ఎవరైతే చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగిన కదా అని అనుకునేను అజామీలుడు పూర్వజన్మములో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలం చేతను గర్విశ్రీ అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యాలను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలువిడిగా తిరుగుచుండేవాడు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పడుకుండేవాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైనదగుటు చేత చేసేది లేక ఆమె భర్త కూడా చూచియూ చూడనట్లుండి భిక్షాట్నకై ఊరూరా తిరుగుతూ ఏదో ఒకవేళకు ఇంటికొచ్చి కాలం గడుపుతూ ఉండేవాడు ఒకనాడు పొరుగూరుకు వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యం కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగానున్నది త్వరగా వంట చేసి పెట్టు అని భార్యతో అనెను అందునకామె చీదరించుకొనచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనటుకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తేనను చూడక విటినుపై మనసు కలదై మగని తూలనాడు వలన భర్తకు కోపమొచ్చి మూలనున్న కర్రతో బాదాను అంతా మీ భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశాను అతను చేసేది లేక భార్యపై విసుగు జనించుటి వలన ఇక ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుని ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోచూ ఉండేను అతనిని పిలిచి ఓయి నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రా అని కోరాను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచ కులస్తుడను చాకలివాడిని మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనిట్టి పాపము పని చేయజాలనని బుద్ధి చెప్పి వెడలిపోయారు ఆమె ఆ చాకలవాణి అమాయకతత్వమునకు నవ్వుకొని నవ్వుకుని అచ్చట్నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చుకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయ్యూ అతనితో గడిపి ఉదయమున ఇంటికొచ్చి అయ్యో నేనెంతటి పాపాన్ని కొడిగట్టాను అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహాప్రాదము చేసి తనని పశ్చాత్తాపముంది ఒక కూలివారిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపాను కొన్ని రోజులు ఇలా గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పుల్ని క్షమించమని ప్రార్థించాను అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగానికి పాత్రురాలయ్యాను కొంతకాలానికి శివార్చకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచూ మరణించాను అతడు రౌరవాది నరక కోపములబడి నానాబాధలు పొంది మరలా నర జన్మమెత్తి సత్యవ్రతులను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసియుండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామీలుడై పుట్టెను ఇప్పటికీ తన అవసర కాలమున నారాయణాని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠానికి పోయాను బ్రాహ్మణుని భార్యకు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను అనేక యమయాతలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించాను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశిని చూపించగా తండ్రి గండమర పుట్టిందని జ్యోతిష్కుడు చెప్తాడు మాలవాడు ఆ శిశువును తీసుకుపోయి అడవియందు వదిలిపెట్టాను అంతలో ఒక విప్రుడు ఆ దారిని పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుపోయి తన ఇంట దాసికిచ్చి పోషించవలను ఆ బాలికనే అజామీలుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావము వలన ఎటువంటి వారైనా సరే మోక్షాన్ని పొందగలరు కాన కార్తీక మాసమందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారికి ఇహపర సుఖముల్ని పొందుతారు దశమాధ్యాయం పదవ రోజు పారాయణం సమాప్తం రేపు పదకొండవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ కూడా ఆ శివ కేశవుల అనుగ్రహం పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ నమస్తే